ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఇంతవరకు మీరు ఎప్పుడూ వినని ఎవ్వరూ మీకు చెప్పని యూట్యూబ్లో ఆరోగ్య సంబంధమని కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి కానీ ఒక్క వీడియో కూడా ఇది ఇట్టడిది కనపడదు మీకు కానీ ఇలాంటి విషయాలు అసలు ఎవరు మీకు చెప్పరు కదా ఇప్పుడు నేను ఇట్లాంటి ప్రాక్టికల్గా అన్ని విషయాలు ఆలోచిస్తుంటా అందుకే నేను ఏ విషయం చెప్పినా ఎన్ని వేల వీడియోస్ వీడియోస్నై ఉన్నా అన్ని ప్రాక్టికల్ విషయాలు ఉంటాయి మందులు లేకుండా న్యాచురల్గా జబ్బులు తగ్గించే రహస్యాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సత్యాలు ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ నేను చదువుకుంటే తెలిసేవి కాదు కదా నేను ప్రతిదీ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆచరిస్తుంటా నేను ఆచరించకుండా నా నోట ఒక్క పదం రాదండి నేనేదైనా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేసి గమనిస్తేనే తప్ప అసలు ఎప్పుడు ఎవరికి చెప్పను అందుకని అనేక రహస్యాలు ఇట్లాంటివన్నీ మీకు అందిస్తునేది అందుకని ఇవి ఏవైనా సరే చక్కటి ఫలితాన్ని ఇచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్స్ని మంచి అలవాట్లు అందుకని మీకు ఎప్పుడూ ఊహించని ఆలోచించని విషయం అన్నా కదా భోజనం చేశాక కంచము చెయ్యి సబ్బెట్టి కడగవలసి వస్తే ఏమి నష్టం జరుగుతుంది మరి మీరు భోజనం చేశాక చేతుల్ని సబ్బెట్టి కడుక్కోవాల్సి వచ్చినట్టు జిగురుగా ఉంటున్నాయా ఉండవా చెప్పండి అసలు మీ కంచాన్ని కొంచెం సప్పేసో సర్పేసో సబ్బేసో లేకపోతే రకరకాలుగా లిక్విడ్స్ ఉంటాయి కదా కంచాలు కడిగి ఆ లిక్విడ్తో కడగాల్సినట్టు జిగురు ఉంటున్నదా భోజనం చేసిన తర్వాత కడిగేటప్పుడు మనకి అది మంచి లక్షణం కాదు ఇప్పుడు మేము భోజనాలు చేస్తాం మామూలు రోజులు రోజు తినే భోజనాల్లో అసలు నేను అసలు ఎప్పుడూ సబ్మిట్ చేయగడుక్కోనండి నేను సంవత్సరం ఒక్కసారి కూడా సబ్మిట్ కడగను ప్లేట్ కూడా అట్ట నేను నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల పైనుంచి నా కంచం నేను ఇప్పటికీ నేను ఈవెన్ మా మిస్సెస్ కూడా ఒక్కరోజు కూడా నా కంచం ఇచ్చి ఉండనండి మా అమ్మకు కూడా నా కంచం ఇవ్వను ఎక్కడికి వెళ్ళినా నేను నా గిన్నెలు నేను కడుక్కోవటం నా కంచం నేను కడుక్కోవటం నా బట్టలు నేను సర్దుకోవటం నా ఈ నా పనులు నేను ఏ ఇప్పటికీ మారిన సాధ్యంగా ఎందుకంటే అది ఒక అలవాటు ఒక క్రమశిక్షణకి మంచిది మనకు కొన్ని అట్లాంటి డిసిప్లైన్స్ ఉంటే ఇప్పుడు నా మంచో నేను సర్దుకోవటం నా పక్కన నేను సర్దుకోవటం నా దుప్పట్లు నేను మడుచుకోవటం నా లాగులు నేను ఉతుక్కోవటం ఇవి ఎప్పుడు నేను మారను ఎందుకంటే ఇది ఎంత బిజీగా ఉన్నా వాటి కోసం సమయం పెట్టుకు చేసుకోవాలి అలా మనం కొన్నిట్లో అట్లా ఉన్నామంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మన మానసికంగా మనం పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉండటానికి చాలా అవసరం అనమాట ఇప్పుడు నేను ఇలాంటివన్నీ చేస్తుంటాను కదా రోజు నేను కంచం కడుగుతుంటాను అసలు ఎప్పుడు నా కంచాన్ని కడగను సహజంగా పండగలప్పుడు ఫంక్షన్లప్పుడు మాత్రం కడగాల్సి వస్తుంది అప్పుడు మాత్రం మేగడ కొంచెం వాడతారు మన ఆశ్రమంలో అప్పుడు మాత్రం కంచాన్ని కొంచెం కడిగితే బాగుండు అనిపిస్తుంది కానీ అప్పుడు కూడా కడగ నిమ్మకాయతో ఒకేసి కడిగేస్తాను కానీ అది కూడా ఉండకూడదు అందుకని అది ఎప్పుడైనా పండగలకి పెళ్ళిళ్ళకి నేను వేసుకోమంట తినమంట కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు సబ్బులు పెట్టి చేయగడుక్కోవాలి భోజనం అయ్యాక టిఫిన్ తిన్నా సబ్బెట్టు కడగాలి ఎందుకంటే దోశలు పూరీలు పెసరట్లు కదా వడలు మైసూరు బజ్జి బొండాలు కదా మరి చేయగడగాలి అవి పెట్టుకున్నందుకు ఆమ్లెట్టు మళ్ళీ కంచం కడగాలి సబ్బెట్టి కంపు అలాగే నూనె పదార్థాలు తింటున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఆవకాయ వేసుకుని పచ్చడి కలుపుకుని చట్నీ ఏదైనా ముంచుకు తిన్నా అందులో నూనె మళ్ళీ కంచం సబ్బెట్టి కడగాలి ఇట్లా మూడు పూట్ల భోజనాలు తిన్నాక చేతులు సబ్బెట్టు కడగాల్సి వస్తున్నది కంచము సబ్బెట్టి పీచేసి కడగాల్సి అంటే ఇది మంచి లక్షణం కాదు అంటా నేను ఎందుకంటే తెలుసా ఇవన్నీ ఐదు పది నిమిషాలు కంచానికి జిడ్డుంత అయితేనే దాన్ని వదిలించడానికి యాసిడ్ కెమికల్స్ వేసి కడుగుతారే చేతికింత జిడ్డు అయితేనే దాన్ని వదిలించుకోవడానికి మీకు కుదురుండదు నేను ఒక జోక్ చెప్తా ఇక్కడ విందు భోజనాలకు వెళతారండి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు సహజంగా కడుక్కోవడానికి వాష్ బేషన్స్ ఉంటాయి కంచెం అక్కడ పెడతారు కడుక్కుంటారు ఇప్పుడంటే కాస్త లిక్విడ్ సోపులు వచ్చినట్టు నొక్కితే వచ్చాయి పూర్వం రోజులు అవి ఉండే కాదు సబ్బు బిళ్ళలు పెట్టేవారండి అక్కడ అందరూ సబ్బు బిళ్ళలు రుద్దేసరికి ఈ అందరు జిగురు సబ్బుకై ఆ చూడటానికి కూడా సబ్బు కొంచెం నెలకి బాగోదు అందుకని కొంతమంది చిరాకు వచ్చి ఆ సబ్బు పెట్టి రుద్దుకోవడానికి కూడా ఇష్టం లేక రుద్దరు కానీ కడుక్కుంటారు కానీ జిగురు వదలదండి జిగురు తొయ్యదు చేతికి జిగురు ఉందంటే తొయ్యదు మనకి సరే ఏ నాప్కిన్కో జేబు కన్నా టవల్ అక్కడ పెడుతుంటారు కాదని ఫంక్షన్స్ దగ్గర ఆ టవర్కి దుడుద్దామని టవల్ దగ్గరికి వెళ్ళాడు ఈయన సబ్బు బాగోక సబ్బు పెట్టి రుద్దలా కానీ నీళ్లు పెట్టి కడిగాడు జిగురు తుడుచుకుందామని టవల్కి వెళ్ళి చూస్తే ఆ టవర్లు అందరు తుడుచుకునేసరికి ముద్ద ముద్ద అయిపోయి చండాలంగా ఉన్నాయి దాన్ని చూసేసరికి దానికి తొడవు బుద్ధి కాల ఇక జిగురు పోగొట్టుకుందామని జేబులో చేయి పెడతాడు కానీ మర్చిపోయి వచ్చాడు జేబు కూడా దొరకల ఈ చేతికి జిడ్డు ఉంది ఎక్కడ తొడవాలని దీన్ని తొయ్యదు చూడండి అందుకని నీళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు చూసే గోడలకు పల్లెటూళ్ళలో పందిరు గొంజలు వేస్తారు ఫంక్షన్స్కి పందిర్లు ఆ గుంజలకు చేపెట్టి రుద్ధేస్తారండి వీళ్ళు చూడండి పది నిమిషాలు పావుగంట కంచంలో చేయిపెట్టినందుకు ఇంత అయితేనే ఇంత చిరాకే దాన్ని వదిలించుకోవటానికి సంవత్సరాల తరబడి ఇంత పేపాల్ పేపాలు ఆయిల్ తాగేస్తున్నామే క్యాన్లు కాదు కదా మీరు తాగింది క్యాన్లతో తెస్తున్నారు మరి సంవత్సరానికి కూడితే క్యాన్లు ఎన్ని అవుతాయండి పేపాలవ్వా పేపాలాయిలండి మనం వాడేది చెప్పండి అసలు ఎంతెంత నేతులండి ఇంతంత కో పదార్థాలు జిడ్డు పట్టించే తింటే ఇదంతా ఇప్పుడు ఈ నూనె నీళ్ళల్లో పోయండి అసలు ఎంతసేపు కలిపినా కలుస్తుంది అని చూద్దాం అందుకని కొవ్వు పదార్థాలు కూడా వెళ్ళిన తర్వాత లివర్లోకి వెళ్ళాక బ్లడ్లోకి వెళ్తే కూడా ఈ ఫ్యాట్ ఫుడ్ వల్ల ఈ ఆయిల్ నేతుల వల్ల రక్తం కూడా చిక్కగా అవుతుందండి మామూలుగా ఉండదు ఇప్పుడు మాబోట్టు వాళ్ళ రక్తం పల్చగా ఉంటుంది ఆయిలు నెత్తులు బాగా పడే రక్తం చూస్తే అట్లా ఉండదండి ఎంత తేడా తెలుస్తుందో అందుకని ఇవన్నీ గుండె జబ్బులకి పక్షవాతాలకి రకరకాల దీర్ఘ రోగాలైన క్యాన్సర్స్కి ఈ జుడ్డు పట్టేవన్నీ మరిగినాయి నూనె నెయ్యి ఈ మరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మన కణజాలాన్ని దెబ్బ చేసేస్తాయి నాశనం చేసేస్తాయి కణజాలం విచ్ఛిన్నమేటట్టు చేసేస్తాయి అనారోగ్య బారిన పడేటట్టు చేసేస్తాయి ఫ్రీ ర్యాడికల్స్ సమాజంలో కొంతమంది ర్యాడికల్ చూడండి సామాన్య పౌరులకు ఆటంకాలు కలిగిస్తుంటారు ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి నూనె మరిగినప్పుడు డెవలప్ అయినాయి ఆక్సిజన్ యాటమ్స్లో చేంజెస్ వచ్చేసి ఇవి కణజాలని డ్యామేజ్ చేసేస్తుంటాయి అనమాట అందుకని ఇవన్నీ దీర్ఘరోగాలు రావటానికి చాలా కారణాలన్నమాట అంచేత ఎప్పుడు అంటాను భోజనం తినేటప్పుడు నోరు కడగాల్సిన తిన్నాక నోరు కడుక్కోవాల్సిన పని రానట్టుగా నోరు ఫ్రెష్గా ఉండాలండి ఉదయం పూట లేచిన తర్వాత నోరు వాసన రాకుండా నాలుగు గీయవలసిన పని లేకుండా నోరు ఫ్రెష్గా ఉండాలి తిన్నాక నోరు మౌత్ వాష్ చేసుకోవాల్సిన అవసరం రాకూడదండి అట్లాగే ఉదయం లేచిన వెంటనే నోటి కట్లాంటి వాసన ఏమి కోటింగ్ రాకుండా స్మెల్ రాకుండా ఉండగలగాలి ఇలా ఉందంటే మీరు తినే ఆహారం మంచిది మీ కంచానికి చేతులకి ఇట్లా జిగురవ్వకుండా ఉందంటే మీరు ఏమి పీచులు చేతులకు సబ్బులు పెట్టాల్సిన అవసరం రాకుండా మీ భోజనం ఉందంటే మీ ప్రేగులు కూడా మీ రక్తం కూడా మీ రక్తనాళాలు కూడా అలా హెల్దీగా పరిశుభ్రంగా ఉంటాయని అర్థం పండగలకి పెళ్ళిళ్ళకి పార్టీలకి శుభకార్యాలప్పుడు చక్కగా జిడ్డు అయినా పర్లేదు ఎందుకంటే మనం రోజూ తినట్లేదు ఒక్క మనిషికే రుచిని ఎంజాయ్ చేసే అదృష్టం ఉన్నది రకరకాలుగా ఇన్ని వెరైటీస్ చేసుకునే భాగ్యం ఉన్నది అంచేత ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయండి ఇంకెక్కువ సంవత్సరాలు రుచులు తినండి కానీ రోజు రుచులు తిన్నారా ఎక్కువ కాలం తినలేరు తొందరగా చచ్చిపోతారు తొందరగా మూలపడతారు తొందరగా అన్నిటిని చూస్తూ బ్రతకాల్సిన రోజులు వస్తాయి మీకు అంచేత వీటి అప్పుడప్పుడు వాడుకోండి అందుకే నేను అంటాను తెలుసండి ఈ కంచానికి జిడ్డు చేతికి జిడ్డు ఎప్పుడవ్వాలో తెలుసండి కొత్త బట్టలు కట్టినప్పుడు పట్టు చీరలు కట్టినప్పుడు మాత్రమే జిడ్డు అయితే దోషం కాదు కానీ రోజు జిడ్డు అవుతున్నదా ఇది అనారోగ్య కారణమని గ్రహించండి ఇలాంటి అలవాట్లు ఫ్యామిలీస్లో రావటం మంచిది కాదు తల్లులు కాస్త మీ భోజనాలు ఇలా చేతికి కంచానికి జిడ్డవ్వనట్టుగా ఏ విధమైన కెమికల్ వాడకుండా వాష్ అయ్యేటట్టు న్యాచురల్గా ఉంచండి ఇప్పుడు ఆశ్రమంలో ఒక ప్రిన్సిపుల్ ఉంది ఎవరి కంచమైనా ఇలా కడగాల్సింది ఇక్కడ భోజనాలు తిన్నాక అందరూ ఎవరి కంచం వాళ్ళకి కడిగేస్తారండి ఇక్కడ కడిగేసి అక్కడ పెడతారు కానీ మేము అక్కడ పీచు సబ్బు కూడా పెడతాం కొంతమంది కాస్త ఫీల్ అవుతుంటారండి కానీ ఎక్కువ మంది అసలు వాడరండి ఎందుకంటే ఏ ముందు అసలు కడగడానికి మొలకలు తిరిట అంటారు అట్ట పెట్టేస్తారు పళ్ళు తింటారు అట్ట అంటారు అక్కడ పెట్టేది అసలు ఎవడు వాడడం వాటిని ఇక మధ్యాహ్నం పెట్టిన కూరలు నూనె లేని ఫ్రైలు ఆకుకూర నూనె లేదు ఏముండదు చక్కగా పుల్కాలు నూనె లేకుండా కాదు ఇంకేం కడగాలండి వాడు చెయ్యి ఇట్టంట అయిపోతుంది అదే మీరు తినండి రుద్ది 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 రెండు మూడు సార్లు వాష్ చేస్తే కానీ క్లీన్ అవ్వదు కంచంగానేది కానీ ఇది కానీ అంచేత అట్లా ఇక్కడ ఎంత ఫ్రీగా ఉంటున్నాదో చేతులు కొంచెం మీ బాడీ అంత ఫ్రీ అవుతుంది ఇలాంటి ఫ్రీ చేసే డైట్లు తినండి అవి మిమ్మల్ని రక్షిస్తాయి ఇవి జిగురుగా పట్టుకునే ఆహార పదార్థాలన్నీ మీ ప్రాణాలకు హాని కలిగించే ఆహారాలుగా మీరు గ్రహించాలని కోరుకుంటూ అమ్మలందరికీ కాస్త కాస్తటి విషయాల్లో కుటుంబాన్ని రక్షించుకోవడానికి మీరు మారి వాళ్ళను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదని కోరుకుంటూ సెలవు